తమిళ దర్శకుడు శంకర్ భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు ఈ దర్శకుడు జెంటిల్ మ్యాన్ జీన్స్ ఇండియన్ అపరిచితుడు రోబో వంటి హిట్ సినిమాలు తీసి టాప్ ఇండియన్ డైరెక్టర్లలో ఒకరిగా అవతరించారు అయితే గత కొంతకాలంగా ఆయన ఒక పెద్ద హిట్ కూడా కొట్టలేకపోయారు విక్రమ్ తో కలిసి తీసిన ఐ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది ఒకప్పుడు శంకర్ మూవీ వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తేవారు ఆయన మూవీలో గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఉండేవి కథ కూడా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ శంకర్ మార్క్ అనేది కనిపించడం లేదు రాజమౌళి సుకుమార్ నాగశ్విన్ ప్రశాంత్ నీల్ అట్లీ వంటి దర్శకులు మంచి కథలతో దూసుకుపోతుంటే శంకర్ చాలా వెనుకబడిపోయారు దానికి కారణం ఎస్ రంగరాజన్ అనే ప్రముఖ రచయిత అని తెలుస్తుంది సుజాత అనే మారు పేరు ద్వారా ఈయన తమిళంలో నవలలు రాశారు తమిళ సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు శివాజీ బాయ్స్ ఇండియన్ రోబో వంటి శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు డైలాగులు రాశారు అతను రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున చనిపోయే ముందు వరకు శంకర్ డైరెక్షన్ లో పనిచేశారు శంకర్ తీసిన చాలా సినిమాల కథల చర్చల్లో సుజాత పాల్గొనేవారు కథ ఎఫెక్టివ్గా వచ్చేలా సలహాలు ఇచ్చేవారు ఆయన చెప్పిన సూచనలను పరిగణలోకి తీసుకుంటూ అతను సరిదిద్దేవారు శంకర్ ఆ విధంగా సినిమాలు ఆయన వల్ల చాలా ఎఫెక్టివ్గా వచ్చాయి సుజాత చనిపోయాక శంకర్ కథను బాగా రాసుకోలేకపోతున్నారు ఒక మెయిన్ క్యాప్షన్ అయితే రాయగలిగేవారు కానీ దానిని అద్భుతంగా మార్చడంలో ఫెయిల్ అయ్యేవారు అందుకే ఇటీవల కాలంలో శంకర్ నుంచి వచ్చే సినిమాల్లో మునుపటి మార్క్ కనిపించడం లేదు సుజాత లేని లోటు ఆయనకు బాగా తెలుస్తుందట స్టోరీ డిస్కషన్ కోసం చాలా మంది మేధావులను కూర్చోబెడుతున్నారట కానీ ఇంతకు ముందులాగా అనుకున్నట్లు కథలు అద్భుతంగా రావడం లేదని తెలుస్తుంది ఈ రచయిత చనిపోవడమే శంకర్ కెరియర్ కు పెద్ద శాపమైనట్లు కోలీవుడ్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు మరి శంకర్ గతంలో ఆయన ఉంటే ఎలాంటి సలహాలు ఇచ్చేవారు ఊహించుకొని అవి వర్కౌట్ అవుతాయో లేదో అంచనా వేసుకొని ముందుకు సాగితే మునుపటి లాంటి హిట్స్ కొట్టవచ్చు ఓల్డ్ మ్యాజిక్ ను క్రియేట్ చేయవచ్చు